చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం పల్మనేరు మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేశారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు మిగిలిన సిబ్బందిని కూడా విచారణ చేశారు ఏసీబీ అధికారులు. తిరుపతి ఏసీబీ ఇన్స్పెక్టర్ నాగేంద్ర మరియు వారి సిబ్బందితో పల్మనేరు మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని విచారణ చేశారు. ఈ విచారణలో పల్మనేరు మున్సిపల్ సిబ్బంది భారీ కుంభకోణం బయటపడింది. నకిలీ ఏసీబీ అధికారుల ఖాతాల్లోకి 3,49,500 జమ చేసిన మున్సిపల్ కమిషనర్ విజయ సింహారెడ్డి మున్సిపల్ కమిషనర్ డ్రాలో అనధికార సొమ్ము స్వాధీనం ఉందని, పన్నులకు సంబంధించిన సొమ్ములు కూడా అవకతవకలుగానే ఉన్నట్లు ఏసీబీ ఇన్స్పెక్టర్ నాగేంద్ర వెల్లడించారు. మున్సిపల్ సిబ్బంది పొంతనలేని సమాధానాలు, అదేవిధంగా ట్రెజరీ చెల్లింపుల్లో సొమ్ములో కూడా లెక్కతేలని భయం ఉందని అన్నారు. సాయంత్రం 7 వరకు కొనసాగించిన ఏసీబీ దాడులు ఇంకా పూర్తి కాలేదు. 8,822 రూపాయస్ షార్టేజ్ ఉంది. వాళ్ళు నిన్న కలెక్ట్ చేసిన దానికి ఇప్పటికి తేడాలు, ఆ అమౌంట్ ట్యాల్ చేస్తే మాకు అమౌంట్ షార్టేజ్ వచ్చింది. ఈ 2 ఇవన్నీ గుర్తించినాం. ఈ క్రమంలో మన మున్సిపల్ కమిషనర్ గారిని విచారిస్తున్నప్పుడు ఆయన ముఖ్య విషయం చెప్పడం జరిగింది. అదేమంటే ఈ మధ్యకాలంలో 2020 జులైలో ఆయన సెల్ నెంబర్ సెల్కు కొంతమంది ఏసీబీ అఫీషియల్ ఫేక్గా ఫోన్ చేశారు. అంటే మేము విజయవాడ నుంచి డీసీని మాట్లాడుతున్నాను, మీ మీద మేము చర్య తీసుకుంటాము, చర్య తీసుకుంటామంటే ఇంకా మీరు కొంత అమౌంట్ మాకు వేయాలి అకౌంట్లోని. కొన్ని ఫేక్ అకౌంట్ ఇచ్చారు. ఆ ఫేక్ అకౌంట్లోకి మన మున్సిపల్ కమిషనర్ గారు 3,49,500 రూపాయలు డిపాజిట్ చేశారు. అది కూడా ఈ రెగ్యులర్తో మేము గుర్తించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడిని గుర్తి విధంగా సర్చ జరుగుతున్నాయి. ఇదే విషయం సార్, ఎవరి మీద చర్యలు తీసుకుంటాం సార్? ఎవరి మీద చర్యలు తీసుకుంటాం సార్? ఎవరి మీద శాఖాపరం చర్యలు తీసుకుంటాం? ఈ తర్వాత ఇంకా ఇదంతా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మొత్తం 3 అకౌంట్లు చేశాను. ఇప్పుడు ఆ అకౌంట్లు సార్లో చెప్పినారా? సార్ చెప్పండి, సార్ చెప్పాను, ఆయన చెప్పారు. చెప్పండి, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది సార్. ఏసీబీ అఫీషియల్స్ అని నాకు ఫోన్ చేశారు. నేను భయపడిపోయి నన్ను వెరీచారు కదా, మీకు అవినీష్కి రిపోర్ట్ రాస్తాము, మిమ్మల్ని ఇచ్చేస్తాం అన్నప్పుడు భయపడి పంపించా అని చెప్పి చెప్పారు. ఒక 3 గంటలుగా అమౌంట్ డిపాజిట్ చేయమంటారు. జూలై నెలలో చేశాను, జూలై నెలలో లాస్ట్ 2020 జూలై.